ఈ కలియుగ ప్రారంభానికి ముందే మన మీద అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు, అపాండవ మస్తు అని. పాండవులు అంటే భక్తి తత్పరులు. దాన్ని ఎలా తీసుకోవాలంటే భగవంతుని పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళు లేకుండా పోతారు అని. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం కలియుగ వాసులపై దాని ప్రభావం భాగాన్ని చూపించింది. ఇక 5000 సంవత్సరాలు దాటింది, దాని ప్రభావం తగ్గిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే పూర్వపు ఛాయలు అలుముకుంటున్నాయి. ఈ విశేష కాల ప్రభావం వల్ల మనం తెలుసుకోవాల్సిన మరో అమృతాంశం ఏమంటే, 5వ మూలజాతి మానవుడి నుంచి 6వ మూలజాతి మానవుడు ఉద్భవించాడు. ఇక 6వ మూలజాతి నుంచి 7వ మూలజాతి మానవుడు ఉద్భవించబోతున్నాడు. విశ్వ పరిణామ క్రమంలో మానవ జాతి యొక్క పరిణామ క్రమం వేగవంతం చేయబడుతోంది. జంతు మానవుడిగా ఉన్న మానవుడు దేవ మానవుడిగా తీర్చిదిద్దబడే అరుణోదయ కిరణాలు సంపూర్ణంగా మన చుట్టూ పుష్కలంగా అలుముకొని ఉన్నాయి. ఈ సువర్ణమయమైన అపూర్వ ఆకాశాన్ని వినియోగించుకోలేకపోతే తిరిగి ఈ అమృత గడియలు తెరుమరుగైపోగలవు. మళ్ళీ ఇలాంటి శుభకర గడియలు కాలచక్ర భ్రమణంలో ఎప్పుడొస్తాయో ఊహించలేం. ఒకవేళ వచ్చినా అప్పుడు మనం ఇదే మానవ దేహం దాల్చి ఉండగలుగుతాము అన్నది చెప్పలేం. ఒకవేళ ఇలాంటి మానవ దేహం అప్పుడు కూడా పొందినప్పటికీ, మరి ఇప్పటిలానే అప్పుడు కూడా ఎవరి ద్వారానైనా ఈ విశేష కాల ప్రభావం గురించి గురువులు ఆతుర్తాపడుతూ తెలియచేసినా మనం పెడచెవిన పెడితే? అందుచేత ఈ అరుదైన సమయాన్ని పూర్తి వివేకంతో విజ్ఞతతో ఉపయోగించుకోండి. ఎందుకు ఇంతలా దీన్ని వివరిస్తున్నారో, ఎందుకు ఇంతగా ఋషులు తమ ఆహ్వానాన్ని అందిస్తున్నారో అర్థం చేసుకోలేకపోతే తిరిగి వారు ఆ స్వర్గద్వారాలను మూసివేశాక అప్పుడు పశ్చాత్తాపడే ప్రయోజనం లేదు. సమర్థ సద్గురు వేదపీఠం నుంచి వస్తున్న సాహిత్యం ఆధ్యాత్మికతకు మూలభూతమైన ప్రధాన అంశాలుగా చెప్పుకున్నాం కదా. శ్వాస గురించి, గురువు గురించి, గాయత్రి గురించి ఇలా ప్రాథమిక అంశాలతో ప్రారంభించి నేడు ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అట్టి మహత్తర విజ్ఞానానికి సంబంధించిన అద్భుతమైన పుస్తకాల్ని మీ ముందుకు తెచ్చారు. ప్రతి ఒక్కరూ దీన్ని చక్కగా చదివి అసలైన సాధనలు ఎలా ఉండాలి, గురువులు మీ నుంచి కోరుకుంటున్న ప్రధానమైన మార్పు ఏమిటి అనేది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని మీ మనసులలో ముద్రించుకుని వాటిని జీవితంలో ఆచరిస్తూ మీ జీవితాల్ని ఆ వైపుకు తిప్పుకుని గురువుల వాణిని మీ జీవితాలలో ప్రతిధ్వనింప చేసుకోగలిగితే అంతకున్న గురువులకి ఏమి ఇవ్వగలరు? అసలు అంతకంటే గురువుకు మీ నుంచి ఏమి కావాలి? గురువులంతా కోరుకుంటోంది అదే. అదే నిజమైన సద్గురు సేవగా భావించబడుతుంది. దాన్ని గుర్తించుకుని ప్రతి ఒక్కరికి ఈ అమృతత్వ విద్యను అందించేందుకు ప్రయత్నించాలి. మీరంతా ఋషి ప్రణాళికలో సమర్థవంతంగా పాల్పంచుకోవాలని, ఈ విశేష కాల ప్రభావాన్ని సంపూర్ణంగా వినియోగించుకునేంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ అంత ఉన్నత స్థితికి మీరు ఎదుగుగాక అని ఆశీర్వదిస్తున్నాం. ఇక ఋషి ప్రణాళికలో భాగంగా ఓ సంచలనాత్మక శుభవార్త యావత్ మానవ జాతికి ఈ సందర్భంగా ఋషి ప్రసాదంగా అందించబడుతోంది. పరమాశ్చర్యకరమైన రీతిలో ఈ పృథ్వీ గ్రహాన్ని స్వర్గంగా మార్చివేయబడుతోన్న అద్వితీయ శుభఘడియల్లో మనం జీవిస్తున్నాం. పృథ్వీగ్రహ చరిత్రలోనే ఇలాంటి విశేష సమయం ఇదివరకెన్నడూ రాలేదు, ఇక ముందు కూడా రాపోదు. ఈ అపూర్వమైన శుభ సమయం కోసం వేలాది ఏళ్ల బట్టి దివ్యాత్మలంతా కాచుకూచున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఋషి కూటమి ఓ విశేషమైన ప్రయోగం చేపట్టింది. అమరత్వ విద్య యథేచ్ఛగా పంచబడుతోంది. సూర్యుడి దగ్గర నుంచి వస్తున్న కిరణాల కంటే 7 రెట్లు శక్తి కలిగినటువంటి శుక్రగ్రహ కిరణాలను ఉపయోగించుకునే ఓ పరమగురువుల సమూహానికి చెందిన శ్రీ మహావతార్ బాబాజీ వంటి మహనీయుల దివ్యమైన మార్గదర్శనంలో ఋషి ప్రణాళిక నిరాటంకంగా వేగంగా సాగిపోతోంది. ఈ అమోఘ ప్రదమైన శుభ సమయంలో మనందరికీ ఋషి ప్రసాదం పంచబడుతోంది. హిమాలయాలలోని ఓ గుహ్యమైన ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని దివ్యాత్మలు ఓ పథకం ప్రకారం నిశ్శబ్ద వాహినిగా తమ వ్యూహ రచనను మన మధ్య ప్రవహింపచేస్తున్నారు. అనేక మంది హిమాలయ వాసులు పరమగురువులు మైత్రేయుడు, జ్వాల్కుల్ మొదలైన వారి
శిష్యరత్నం రష్యా దేశపు హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి వారంతా కొన్ని రహస్యాతి రహస్యమైన గోప్యాతి గోప్యమైన అంశాలను వెల్లడించారు. పాశ్చాత్య ఋషీంద్రుడు సర్ జాన్ ఉడ్రాఫ్, అలాగే భారతీయ ఋషీంద్రుడు శ్రీ అరవింద్ యోగి, డాక్టర్ సి కున్హన్ రాజా వంటి మహనీయులు కాలగర్భంలో పడి నలిగిపోయిన రాహుగ్రస్తమైన ఎన్నో మహాసత్యాలను దుమ్ము దొలిపి వెలుగులోనికి తెచ్చారు. అంధకార యుగంలో అజ్ఞానపు పొరలు కమ్మిన కళ్లకు అవి స్పష్టంగా కనిపించకపోవటానికి మూల కారణాన్ని కూడా వారు గ్రహించారు. పరమ పూజ్య గురుదేవుడు శ్రీ పండిత శ్రీ శ్రీరామశర్మ ఆచార్యుల వారు వారి గత జన్మలో శ్రీ శ్యామాచరణ లాహిరి మహాశయగా మన మధ్య జన్మించి శ్వాసని ఉపయోగించుకోండి. పురాణాల్లో మనం విన్న బ్రహ్మాస్త్రం, నాకాస్త్రం, వరుణాస్త్రం వంటి సమస్త అస్త్రాలు శ్వాసకు సంబంధించినవి. అలాంటి శ్వాసను అస్త్రంగా ప్రయోగించి విశిష్టమైన శాస్త్రమే యోగశాస్త్రం. అంతటి అద్వితీయమైన యోగశాస్త్రానికి కూడా శ్వాసయే ఆధారం అని పేర్కొంటూ శ్వాస మహావిజ్ఞానాన్ని అందించారు. పరమ దయామూర్తులైన ఆ ఆచార్యుల వారు గత అనేక జన్మలుగా అమృతమూర్తులైన వారి గురుదేవులైన శ్రీ మహావతార్ బాబాజీ ద్వారా మార్గదర్శనం పొందుతూ కబీర్ దాసుగా, సమర్థకురు రామదాసుగా, శ్రీ రామకృష్ణ పరమహంసగా మనకు గురుత్వం వహిస్తూ వచ్చారు. అనేక జన్మల్లో హిమాలయన్ మాస్టర్ శ్రీ మహావతార్ బాబాజీ మన గురుదేవులకు మార్గదర్శనం చేస్తూ లోక కళ్యాణం కోసం గురుదేవుల చేత అనేక విశేషమైన సాధనలు చేయించారు. అలా తాము ఓ నిర్దిష్ట లక్ష్యం కోసం పనిచేస్తూ ఈ జన్మలో పండిత శ్రీరామశర్మ ఆచార్యగా అవతరించి మనకు అపురూపమైన వరదానాన్ని ఇచ్చారు.